జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం మోడేకురు గ్రామం చిన్నలంక మరియు అవిడి గ్రామం ఉచ్చులవారిపేట జగనన్న కాలనీలో జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒక ఈ రెండు సైట్లు కూడా ఒకటేమో 12 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒకటేమో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామాన్యుడు ఇంత దూరం వచ్చి ఎక్కడో గ్రామంలో బతికాడు, ఇక్కడ ఎలా బతుకుతాడో కూడా అర్థం కాదు. వీళ్ళ మాధ్యమం చూస్తున్నారు కానీ ప్రజలకైతే ఉపయోగపడే పరిస్థితి ఏమాత్రం లేదు. ఈ స్థలాలంతా చూస్తూ ఉంటే అదేవిధంగా మరి పక్కనే ఈ అధికార పార్టీ నాయకులు అండదండలతో కొంతమంది వ్యక్తులు చెరువులు తవ్వేస్తూ ఉన్నారు. రొయ్యల చెరువులు అంటే ఇక్కడ మొత్తం వాతావరణం కలుషితమైపోతుంది. సాల్ట్ వాటర్ వల్ల గాలి ఉప్పు గాలి కింద మారిపోతుంది. అదేవిధంగా ఈ భూగర్భ జలాలు కూడా నీటిలో కూడా పొల్యూషన్ అయిపోయి తాగే పరిస్థితి ఉండదు. ఇక్కడ స్థానికంగా ప్రజలను అడిగితే చెప్తూ ఉన్నారు, సుమారు 350 కిలో అడుగులు లోతేస్తా కానీ అలా వాటరే పడదట. అటువంటి వాటర్ పడదని చోట సామాన్యుడు యొక్క బోర్ ఏమేమి వేసుకోగలడు, వాటర్ ఏం తాగగలడు. అదేవిధంగా ఈ చెరువులమే అని ఆ పక్క ఈ పక్క కూడా ఈ స్థలాలకైతే చెరువులు ఉంటూ ఉన్నాయి. అన్యాయంగా తవ్వేస్తున్నారు. అదిగో చూడండి, అక్కడ క్రెయిన్లు గట్రా మీరు చూడచ్చు ఎంత దారుణంగా ఉన్నాయో పరిస్థితులు. ఈ విధంగా జేసీపీలు ఎట్టి ఇళ్ల స్థలాల పక్కన చెరువులు తవ్వేస్తున్న ఈ అధికార పార్టీ నాయకులు కానీ ఈ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడైనా మా మీడియం పూర్వకంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు వెంటనే దీన్ని పరిశీలించి ఈ చెరువులు ఎంతవరకు పర్మిషన్స్ ఉన్నాయి, ఎంతవరకు కరెక్ట్, ఒకసారి మీరు ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని చెరువులు తవ్వేవారి మీద కూడా చర్య తీసుకోకపోతే త్వరలోనే జనసేన పార్టీ తరఫున ఈ పేద స్థలాలు ఇచ్చే వ్యక్తుల ద్వారా మేమంతరం కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులకి అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్థలాలు వెంటనే పేదలకు అందివ్వండి, వారికి రోడ్లేసి వారి స్థలాలు ఇచ్చి వారికి ఒక దారి చూపించవలసిందిగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా వెంటనే ఈ చెరువులను ఆఫ్ చేసుకుని వెంటనే చర్యలు తీసుకోకపోతే వీరి మీద ఈ అధికారులు కూడా మేము ఈ పత్రికాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం, మీ మీద కూడా చర్య తీసుకునేటట్టుగా మేము ఎదరగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మోసాలన్నీ ఒకసారి ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు యాష్ట్రాక్ జగనన్న మోసం కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఇవన్నీ పరిశీలించడం, ఈ మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి కార్యక్రమం పెడతాం అయితే జరిగింది. మోసం మోసం జగనన్న మోసం 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 జగనన్న మోసం 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 జగనన్న మోసం జై జనసేన.